నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన నిరసన. మళ్ళీ జగన్ ఏపీకి అవసరం లేదన్న నేతలు. సోనియా గాంధీ నేతృత్వంలో ఏపీలో కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ వెల్లడి. సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. తెలుగు యువత వినూత్నంగా నిరసన. నేటి నుండి విశాలాంధ్ర పుస్తక మహోత్సవం 23 వరకు కొనసాగనున్నట్లు ప్రతినిధులు వెల్లడి. రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన నగరంలో వినూత్న నిరసన చేపట్టింది. బొచ్చలో రాళ్లు వేసుకుని పట్నం బజార్లో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్నం బజార్లో జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ తీర్పు నియోజకవర్గం చెందిన నసీర్ అహ్మద్, జనసేన నగర అధ్యక్షులు తేరెల సురేష్ మాట్లాడుతూ మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ప్రజల బొచ్చలో రాయి పడుతుందనే ప్రజల అభిప్రాయాన్ని తెలిపేందుకు వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వైసీపీకి ఏపీ వై నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించే అర్హత లేదన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ప్రజల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆయన అడుగుతున్నటువంటి విధంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని దూరదృష్టితో ప్రతి ఒక్కళ్ళు కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆలోచించుకొని ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేవలం జనసేన టీడీపీల కలిసి ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈసారి కనుక మనం అవకాశం ఇస్తే కనుక పాన్ షాపులను కూడా గంజాయి షాపులుగా చేసేస్తాడు. 170 స్థానాలు 175 కావాలంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అవసరం రాష్ట్రానికి ఉందంటాడు. ఏం చేశాడని పోలవరం ప్రాజెక్ట్ తెచ్చాడన, ప్రత్యేక హోదా తెచ్చాడన, కార్పొరేషన్ దారి మళ్లించాడన, దళితుల మీద దమనకాండ చేశాడని చెప్ప, అలానే మైనార్టీ సోదరులకి తోఫాలు ఇస్తానని చేయనందుక, గంజాయి పారించినందుక, అలానే గుట్క పారించినందుక, ఈసారి కనుక మనం చికెన్ బొక్కలకి, బీర్ చుక్కలకి, అలానే ఆడవారి కుక్కలకి, మగవారి లిక్కర్ కనుక కొద్ది పడితే మన గతి అదో గతి. అది గతంలో బ్రిటిష్ వారిని పారదోలడం కోసం దేశం మొత్తం ఒకటైంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి పారదోలడం కోసం రాష్ట్రం మొత్తం ఒకటవ్వాల్సిందే. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనసేన టీడీపీల ఆధ్వర్యంలోనే మనం రావాలి. జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి జనాల్ని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ. తూర్పు నియోజకవర్గంలోని 12వ వార్డు కబరిస్తాన్ ను 13-14 వార్డులో గుంట ఫ్యాక్టరీ రోడ్డులో ఎమ్మెల్యే ముస్తఫా విస్తృతంగా పర్యటించారు. వార్డులో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు తెలిపి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎందుకైనా వెళతానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వేముల జ్యోతిశ్రీను, అబీద్ సంకూరి శ్రీను, సలీం హన్ను పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లౌకికవాదం, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశ అభివృద్దికి సోనియా కృషి చేశారన్నారు.
పట్టుదల త్యాగంతో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో ఏపీలో కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్, కరీం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా మేధావి అన్ని రకాలుగా అరుడు అని చెప్పి మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిని చేసి ఈ దేశంలో లౌకికవాదం మరి అట్లానే సరళీకృత ఆర్థిక విధానాల వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులని ఆర్థికంగా పరిపుష్టం తీసుకురావడంలో కానీ యూపీఏ చైర్పర్సన్గా అనేక పార్టీలు అన్నింటినీ కూడా కూడగట్టడంలో అమోఘమైన పాత్రను నిర్వహించినటువంటి నాయకురాలు, ఆ మహాతల్లి గారి ఆరోగ్యం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆమె చూపించినటువంటి పట్టుదల తెగుతో ఈ దేశంలో కొన్ని మతోన్మాద శక్తులను రూపుమాపే విధంగా మనం అందరం కూడా కార్యబద్ధులై ముందుకు నడవాలని, ఈ సందర్భంగా ఆ మహాతల్లికి ఆ పైవాడు సుఖ సంతోషాలతో కూడినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన జరిగింది. అడుగుతాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట అంటూ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం వద్ద క్రికెట్ ఆడుతూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మోసపూరిత నోటిఫికేషన్లతో మరోసారి సీఎం జగన్ యువతను మోసం చేసేందుకు సిద్దం కావడం సిగ్గుచేటని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట అంటూ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం వద్ద క్రికెట్ ఆడుతూ తమ నిరసన తెలిపారు. పరీక్షలు జరిగే టైంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రభుత్వం క్రీడలు నిర్వహించడాన్ని తప్పుపట్టారు. గ్రూప్ 1-2 నోటిఫికేషన్లు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలు వచ్చే కొత్త ప్రభుత్వం పెడుతుందని చెప్పడం నిరుద్యోగులను వంచడం కాదా అని ప్రశ్నించారు. వయోపరిమితిని పెంచి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీల అవకాశం కల్పించాలని సాయి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం, 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి గారు 4.5 ఏళ్ళైనా ఇంతవరకు అంతు పొంతు లేకుండా ఈ విధంగా ఫిష్ ఆంధ్రాలు, ఆడుదాం ఆంధ్రాలంటూ యువతను మభ్య పెడతా ఉన్నాడు. ఆ రోజు ఫిష్ ఆంధ్ర పేరుతో యువతను ఎంటర్ప్రైనర్ తీర్చిదిద్దా అన్న ఫిష్ ఆంధ్ర మాటలు ఈరోజు అటకెక్కాయి. అలాగే నేడు ఆడుదాం ఆంధ్ర అని రాష్ట్రంలో 12 కోట్ల రూపాయల ప్రజాధనంతో బడ్జెట్ కేటాయించి ఈరోజు పోటీలు పెడుతున్నాడు. అయినా ఈరోజు వేసవికాలంలో పెట్టాల్సిన పోటీలు, పిల్లలకు విద్యార్థులు యువతలకు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు పోటీలు పెట్టడం ఏంటి? ఈ బలవంతపు ఆటలు ఆడించడం ఎందుకు? దానికి తోడు ఈ విధంగా టీషర్టుల పైన ముఖ్యమంత్రి ఫోటోలు, గార్డు పైన కూడా ఫోటోలు వేసుకున్న పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ నాయకుల అవినీతిని మోడీ ప్రభుత్వం అరికడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర కుమార్ అన్నారు. కాంగ్రెస్ అవినీతి విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ హిందూ కళాశాల కోడలిలో బీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నిరసన కార్యక్రమంలో వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన అవినీతిని విస్తరిస్తుందనే దానికి నిదర్శనంగా అధికారుల తనిఖీల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బయటపడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవినీతిని పూర్తిస్థాయిలో బయటపెట్టి అవినీతి లేని పాలనను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరాజు, మంత్రి సుగుణ, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాహుల్ గాంధీ గారు మేము ప్రేమిస్తున్నాము, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మేము ప్రేమగా చూసుకుంటున్నాం అంటే ఈరోజు అది తేటటెల్లమైంది. ఎందుకంటే వీళ్ళందరూ కోట్ల కోసం, నోట్ల కోసం ప్రేమగా ఉంటున్నారు అనేది. ఏదైతే మోడీ గారు గ్యారంటీ అని చెబుతున్నారో అవినీతి సొమ్ముని ప్రతి పైసా కూడా వెనక్కి తీసుకొచ్చి పేద ప్రజల కోసం ఖర్చు చేస్తాం, పేద ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని వాగ్దానం చేశారు, అది వాస్తవ రూపం దాలుస్తుంది. ఈరోజు దీనికి సోనియా గాంధీ గారు, అట్లానే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కూడా దీని మీద సమాధానం చెప్పాలి. అట్లానే తెలంగాణలో నిన్న మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అవినీతిమయమని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెబుతూనే ఉంది, కానీ ఈ యొక్క భారతదేశంలో అవినీతి పౌరులందరూ కూడా మోడీ గారిని ఏకదాటి మీద తిరుగుతూ మరి అభివృద్ధి ఈ రోజున దేశంలో నడుస్తుందంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. కాంగ్రెస్ పార్టీ బండారం మరోసారి బయటపడింది, అలాగే టీఎంసీ ఎంపీ కూడా మైత్రి కూడా మరి ఎంపీగా ఉండి
పార్లమెంట్ లో మరి బయట వాళ్ళకి ఇండస్ట్రీస్ కి అమ్ముకొని పార్లమెంట్ యొక్క వ్యవస్థనే బస్తుపట్టించే విధంగా టీఎంసీ నాయకులు కూడా వ్యవహరించారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు నగరంలో పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ మల్లికార్జునరావు తెలిపారు. 13 రోజుల పాటు ఏఎల్బీఈడీ కళాశాల ప్రాంగణంలో పుస్తకాల ప్రదర్శన జరగనున్నట్లు చెప్పారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో జరగనున్న 23వ పుస్తక మహోత్సవాన్ని నష్రాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించనున్నట్లు శివప్రసాద్ మల్లికార్జునరావు చెప్పారు. 40 రకాల రసాయనాలను ప్రదర్శనలు అందుబాటులో పెట్టనున్నట్లు చెప్పారు. 23వ తేదీ వరకు జరగనున్న కార్యక్రమంలో వివిధ అంశాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పుస్తక మహోత్సవాన్ని విశాలాంధ్ర బుక్ హౌస్ వారు ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఇప్పటికి ఇది 23వ సంవత్సరం. ఈరోజు రేపటి నుంచి అంటే ఆదివారం సాయంత్రం 10వ తారీఖు ఏఎల్బీఈడీ కాలేజ్ చర్చ్ కాంపౌండ్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రారంభించబోతున్నారు. ఈ పుస్తక మహోత్సవంలో అన్ని అభిరుచులు తగిలినటువంటి పాఠకులకు ఆధ్యాత్మికం కావాలనుకున్న వారికి ఆధ్యాత్మికం, అదేవిధంగా విజ్ఞానదాయకమైనటువంటి వారికి కావాలనుకున్న వారికి విజ్ఞానదాయకం, డిక్షనరీలు, గ్రామర్ పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత టెక్నికల్స్, వివిధ గ్రూప్ సర్వీస్ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొచ్చేటటువంటి అనేక రకాల పుస్తకాలు కొన్ని వేలు సేకరించి పట్టణాభిలాషులందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మిచాంగ్ తుఫాను వల్ల పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న దుగ్గిరాలకు చెందిన తుల్లిమిల్లి బసవపున్నయ్య కుటుంబాన్ని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ బసవపున్నయ్య కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 4వ తరగతి 2వ తరగతి చదువుతున్న కొడుకు కూతుర్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించాలని, భార్యకు అంగన్వాడీ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పోలీస్ కేసు లేదని, పోస్టుమార్టం చేయించలేదనే సాంకేతిక కారణాలు చూపకుండా ఆత్మహత్యలకు గురైన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య పాల్గొన్నారు. మరి కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ పిల్లలిద్దరిని కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి ఆ కుటుంబానికి కావలసినటువంటి సొంత ఆస్తి కూడా లేదు, మరి ఇల్లు ఇతర సదుపాయాలు కల్పించి ఆ అమ్మాయికి భార్య కూడా ఏదన్నా ఉపాధి సదుపాయాన్ని కల్పించి ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఇవాళ పంట నష్టపోయినటువంటి ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో సెవెన్ హిల్స్ ఫార్మసీ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరగనుంది. సంగడిగుంటలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ నెల 10న మెడికల్ క్యాంప్ను నిర్వహించనున్నట్లు టీడీపీ అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు. అవసరమైన టెస్టులు ఉచితంగా అందించడంతో పాటు మందులను కూడా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పేదలకి వైద్య సదుపాయాలు, పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మేమే ఎక్కడున్నారో పరిశీలించి ఆ ఏరియాకి వెళ్ళి ఒక ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ వారి జబ్బులు వచ్చే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి ఎండి జనరల్ మెడిసిన్ కానీ, అట్లానే అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒక గైనకాలజిస్ట్ని, ఒక అక్కడ ఉన్న ఒక ఆర్థోపెడిస్ట్ని, ఒక కార్డియాలజిస్ట్ని ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి పరీక్షలు చేయించి ఆ పరీక్షలు కూడా మేము ఫ్రీగా బరాయించి దానికి సంబంధించిన మందులు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో పేదలకు సేవ అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుందని చెప్పేసి పేదలకి ఎక్కడైతే ఇబ్బందనంగానే మేము ఉంటామని చెప్పేసి భరోసా కల్పించాల్సింది ముఖ్య ఉద్దేశంతో రేపు మరి సంగడిగుంటలో దాదాపు సాయికృష్ణ ఫంక్షన్ హాల్ ఎల్ఆర్ కాలనీ వినాయక స్వామి గుడి
పక్కన సంగణంట్లో ఏర్పాటు రేపు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మరి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరూ కూడా ఉచితంగా పరీక్షలు చేయించడం ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అవినీతి వ్యతిరేక కవి సమ్మేళనం అరండల్పేటలో జరిగింది. ఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ అమరావతి సాహితీ మిత్రల సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో అవినీతి వ్యతిరేక కవితల పోటీలు విజేతలకు ప్రముఖ సాహితీవేత్త రావెల సాంబశివరావు బహుమతులు అందజేశారు. అవినీతి వ్యతిరేక కవి సమ్మేళన కార్యక్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన జాగరాపు శంకర్రావు 5,000 రూపాయల ప్రథమ బహుమతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుప్పిలి వెంకటరాజారావుకు 3,000 రూపాయల ద్వితీయ బహుమతి, సత్తెనపల్లికి చెందిన దుర్గం సునీతకు 2,000 రూపాయల తృతీయ బహుమతి, నాగార్జున సాగర్కు చెందిన సరికొండ నరసింహరాజుకు ప్రత్యేక బహుమతి, జ్ఞాపికలు శాలువాలతో సత్కరించారు. సభకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డాక్టర్ సేవాకుమార్ స్వాగతం పలికారు. అమరావతి సాహితీ మిత్రుల అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు అధ్యక్షతన వహించిన సభలో పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన అవినీతి కవి సమ్మేళనంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణయం చేసేటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, కొన్ని మంచి కవితలు కూడా ఉన్నాయండి, ఏదన్నా ప్రోత్సాహక బహుమతి లేదా దానికి ప్రత్యేక బహుమతి అని చెప్పి ఓ ముగ్గురికి ఇద్దామని ఏం చేశారంటే ఇంకొక ముగ్గురికి ఇచ్చారు. దొండపాటి నాగజ్యోతి శేఖర్, తూర్పుగోదావరి జిల్లా అమ్మాయి, చాలా చక్కని కవిత్వం రాస్తుంది. ఇవాళ ఏంటంటే సెకండ్ సాటర్డే మళ్ళీ స్కూల్ పెట్టారు ఇవాళ. వ్యక్తిత్వం మీద అభిమానం పెంచుకోవాలి కానీ ధనం మీద అభిమానం పెంచుకున్నట్టయితే అది చాలా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. మనం సుఖంగా ఉండవు, పక్కన వాళ్ళు కూడా సుఖంగా ఉండరు. చివరికి భారతదేశం ఏ స్థాయికి వచ్చిందంటే, భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళల్లో దాదాపు 70% 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎందుకన్నారో మీరు అర్థం చేసుకోండి, 70% అవినీతికి పాల్పడుతున్నారు. అంతేనా, డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం, అంతేనా, అక్కడే మొదలైపోతుంది. 18 నిండంగానే డబ్బులు తీసుకోవటం, ఓటేయటం, అది వేసేది ఒక ఓటే. ఇద్దరికి న్యాయం చేయలేరు, ముగ్గురికి న్యాయం చేయలేరు తెలుసు, అది అన్యాయమే. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని మాల్యాద్రి ఇతర నాయకులు హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కస్టమర్ల చివరి పైసా ఇచ్చే వరకు కూడా మరి సెటిల్మెంట్ చేయాలని లేని పక్షంలో సిపిఐగా వాళ్ళకి అండగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. రాబోయే కాలంలో మీకు ఏదైతే మిమ్మల్ని గెలిపించడానికి ఉపయోగపడ్డారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఓడించడానికి కూడా ఉపయోగపడుతూ అన్ని దీక్షల్లో కూడా సిపిఐ మరి ఏదైతే ఎవరికి చెప్తారో ఓటేయమని వాళ్ళు చేస్తా ఉన్న వాళ్ళు ప్రతిజ్ఞలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో మీ మనసు మార్చుకొని ఏదైతే సమస్య ఉందో సమస్యను పరిష్కారం చేయాలని లేని పక్షంలో గత ప్రభుత్వాన్ని పట్టిన గతి మీకు కూడా పడిందని హెచ్చరిస్తా ఉన్నాం. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని తూర్పులోని 54వ వార్డ్ వెంగళరావు నగర్ లో జరిగింది. సంక్షేమం అభివృద్ది రెండు తలుచుకుంటే గుర్తొచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు గత పాలనలో ప్రజలను నిలువున మోసం చేశారని, టీడీపీ ప్రభుత్వంలో 7 ఏళ్లకి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, రాష్ట్ర మహిళలను నిలువెత్తున మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆమె ఎద్దేవా చేశారు. నమ్మి ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు అభివృద్ది సంక్షేమమిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని ఆమె అన్నారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మల్లవరపు రమ్య, మండల ఇన్ఛార్జ్ అగ్గిపెట్టి రాజు, వార్డు ప్రెసిడెంట్ దాసు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాయన గృహ సారథుల కొరకు ప్రభువ నాయన వైఎస్ఆర్ సిపిలో అయ్యా నాయకత్వం కలిగి చేయించిన ప్రతి అభ్యర్థిని యేసు నామములో మీరు అభివృద్ధి పదములో నడిపించుదురుగాక, నాయకత్వానికి కావలసిన ప్రతి అవసరతను తీర్చుదురుగాక. తమ ప్రాంతంలో సైడ్ కాలువలు నిర్మించకుండా తవ్వి వదిలేశారని శ్రీనగర్లోని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 రోజుల క్రితం 60 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం శ్రీనగర్ 5వ లైన్ వద్ద సైడు కాలువలు తవ్వినట్లు స్థానికులు చెప్పారు. సైడు కాలువల కోసం తవ్విన ప్రాంతాన్ని తిరిగి నిర్మించకుండా వదిలేశారని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. తవ్వి వదిలేయడం వల్ల వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడమే కాకుండా గుంతుల్లో పడి హాస్పిటల్ పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి సైడ్ కాలువలు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. వాన్ వచ్చి మొన్న రెండు సార్లు పడ్డాం. ఆ పాంట అబ్బాయి పడి తొంతు పడి ఇరిగింది మా పక్కన అబ్బాయికి. నాకైతే మోకాలు ఇరిగింది. ఎట్ట నడవాలి, ఎట్ట చావాలి, ఎందుకు ఆపారు కాలువ? తోమె దగ్గర దగ్గర 15 రోజులు 20 రోజులు పైన అయింది. 20 రోజులు అయింది. అవి వాన్ కూర్చేమో ఒక 4 రోజులు. ఆ వానకి మట్టి అంతా గారిపోయి 2 సార్లు పడ్డారు. ఇంకా ఇంకెన్ని రోజులు మరి మీరు చేస్తారో మరి మాకు అర్థం అవ్వట్లేదు. ఈ రాజకీయ ఒత్తిడి లేదని ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి, కానీ ఈ ప్రజలు ఇబ్బందులు పడే సమస్యలు ఉంటే ఎవరో వచ్చే నాదుడు కూడా లేడు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఎవరో మాట్లాడతల్లా. అదేమంటే కార్పొరేటర్ గారు పొద్దున వచ్చి మార్నింగ్ వచ్చి బాక్సులు పెట్టండి, వీళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పి మా కార్పొరేటర్ గారు వచ్చి చెప్పారు. చెప్పినాక బాక్సులు పెట్టినా కూడా కార్పొరేటర్ వచ్చినా కానీ మా పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, మా పైనుంచి ఆపమన్నారు అని చెప్పేసి ఆపుతున్నారు వీళ్ళు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇండియా గుంటూరు సెంటర్ ఏర్పాటైంది. 46వ శాఖ గుంటూరులో ఘనంగా ప్రారంభించారు. లైసెన్స్ ఇంజనీర్స్ యొక్క అభివృద్ది అభ్యున్నతే ధ్యేయంగా వారికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తూ దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లు ఏర్పాటు చేసి లైసెన్స్ ఇంజనీర్స్ వృత్తిలో కొనసాగుతున్న వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది అసోసియేషన్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెలగపూడి రామకృష్ణ, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీన్ డాక్టర్ బి పాండురంగారావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ గుంటూరు సర్కిల్ R&B ఆర్ శ్రీనివాసమూర్తి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ శ్రీనివాసన్, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ట్రెజరర్ మరియు గుంటూరు సెంటర్ చైర్మన్ MRK పరమహంస మాట్లాడుతూ, ఇప్పటికే ఉన్న లైసెన్స్ ఇంజనీర్ అసోసియేషన్ ప్రభుత్వపరమైన జీడీలపై వివిధ రకాల కార్యక్రమాలపై పనిచేస్తుందని, ప్రత్యేకంగా సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ వృత్తిలో వస్తున్న అత్యాధునికతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, సెమినార్స్, ట్రైనింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ రకాల అంశాలపై సదస్సులు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సౌత్ వైస్ ప్రెసిడెంట్ కె రాజకుమారి, జనరల్ సెక్రటరీ రాజేంద్ర కల్బావి, కాకినాడ సెంటర్ చైర్మన్ బాదం శ్రీనివాసరావు, సెక్రటరీ దుర్గాప్రసాద్, ట్రెజరర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. Including the head office and also the branch from Kakinada is sponsoring us, and the activities is more for SCCE India, which is a pan India organization, and we definitely follow the rules and regulations of the chapter head office also, and see that everything goes good in benefit of the our own fraternity of civil engineers. Thank you so much. పేరుచెర్లలో జరిగే నగర దేశీయ విశ్వబ్రాహ్మణ కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని అరండల్పేటలోకి మార్చినట్లు దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కన్వీనర్ చామర్తి శంకర్ శాస్త్రి తెలిపారు. తుఫాను కారణంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగే స్థలాన్ని మార్చినట్లు శంకర శాస్త్రి, లక్ష్మీనారాయణ చెప్పారు. అరండల్పేట 4 లైన్ 1వ అడ్డరోడ్లోని దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం కళ్యాణ మండపంలో వన సమారాధన జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి విశ్వబ్రాహ్మణులు పాల్గొనాలని కోరారు. వన సమారాధనలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చిరంజీవాచారి, మల్లీశ్వరరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వనసమారాధన కార్యక్రమాన్ని పేరేచర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రకృతి అనుకూలించినందువలన, అక్కడ ఉన్నటువంటి ఆ భూమి సహకరించ బురదగా ఉన్నందువల్ల ఆ కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఉన్నటువంటి అరణ్యపేటలో ఉన్నటువంటి దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజంలోకి మార్పు చేయడం అనేది జరిగింది. మరి కనుక ఈ దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజంలో మార్పు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గమనించి ఈ పేరేచర్లలో కార్యక్రమాన్ని అక్కడ రద్దు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ నగరంలో ఉన్నటువంటి అరణ్యపేటలో ఉన్నటువంటి దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఏపీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్కూల్ డాన్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేష్ తెలిపారు. ఏపీఎస్ఎస్ఏఏ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో సోలో, గ్రూప్ విభాగాలలో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు టైటిల్ మెమెంటోతో పాటు గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాంబాబు, మల్లి, రాజగోపాల్, స్టే అప్సా నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఇంటర్నల్ స్కూల్ డాన్స్ కాంటెస్ట్ ప్రారంభించడం జరుగుతుందండి. 2023 సూపర్ డ్యాన్సర్స్ టైటిల్తో ఎన్టీఆర్ స్టేడియంలో 17వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది స్కూల్ విద్యార్థులకు మాత్రమే, అవుటర్స్ నాట్ అలౌడ్.
స్కూల్ విద్యార్థులు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అప్సా సంస్థ మాకు అందించారు. అట్లాగే ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులు వాళ్ళ సాంగ్ని పెన్ డ్రైవ్లో అలాగే 3 నిమిషాల వ్యవధి లోపలే ఈ కాంపిటీషన్ జరుగుతుంది. 3 నిమిషాల వ్యవధి మించరాదు. అట్లాగే మీరు సోలో గ్రూపు డిసైడ్ చేసుకొని ముందుగా ఉదయం 9 గంటలకు సోలో డాన్స్ కాంపిటీషన్ జరుగుతాయి, మధ్యాహ్నం గ్రూపు డాన్స్ కాంపిటీషన్ జరుగుతాయి, సాయంత్రం విజేతలకు బహుమతి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకల సందర్బంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కట్టా జవహర్ బాబు ఆధ్వర్యంలో గుంటూరు జనరల్ హాస్పిటల్ వద్ద పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డీసీసీ ప్రెసిడెంట్ లింగంశెట్టి ఈశ్వరరావు, సిటీ ప్రెసిడెంట్ ఉస్మాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ త్యాగాల తల్లి సోనియమ్మ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆవిడ నాయకత్వంలో 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, యువనాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరారు. జవహర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ విజయం ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కి నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని, రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు యూత్ కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ మరియు జాతీయ యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు పేదలకి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానోలి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు ఉస్మాన్ గారు మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తోడేటి సందీప్ గారు, అనిల్ పాలపాటి గారు, యువజన కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు మీర్ మహబూబ్ అలీ గారు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు కరీం గారు, వీరందరూ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్ విజయ్ కుమార్ గారు వీరందరి సమక్షంలో ఈరోజు పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆ త్యాగాల తల్లి నిండు 100 ఏళ్లు ఆయన ఆరోగ్యంతో ఉండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన నిరసన, మళ్లీ జగన్ ఏపీకి అవసరం లేదన్న నేతలు. సోనియా గాంధీ నేతృత్వంలో ఏపీలో కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ వెల్లడి. సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు, తెలుగు యువత వినూత్నంగా నిరసన. నేటి నుండి విశాలాంధ్ర పుస్తక మహోత్సవం 23 వరకు కొనసాగనున్నట్లు ప్రతినిధులు వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.